ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నావు చూడండి. అంటే నగరంలో బతుకుతూ కూడా ఒక బావి లాంటిది చలమ లాంటిది తోడుకుని మరీ వాడుకోవాలి. మీరు చూస్తున్నారు కదా కుటుంబ బల్టీప్లెక్స్ లో ఉన్నాయి ఇక్కడ, కానీ సమ్మెను పట్టించుకునే పరిస్థితుల్లో ఏ నాయకులు కూడా ముందుకు రావట్లేదు. ఇంకో ప్రాబ్లం కూడా మేడం, దీని మీద ఎటువంటి కవరేజ్ లేదు. చిన్నపిల్లలు ఆడుకుంటూ వస్తారు, దీంట్లో పడితే కూడా ఇబ్బంది పడే పరిస్థితి. పడ్డారా అండి ఇందులో? ఒక రోజు ఒక నిరుడు ఒక బాబు అక్కడ ఉన్నాడు మేడం, ఒక గుణం ఇలాంటిది అక్కడ పడ్డారని అది తీసేస్తాం మేడం. ఇంకా అక్కడ 8 నెలలు అయింది నిరుడు, ఎండాకాలం అంతా ఆ బోర్ల మోటార్ అన్ని కరెపు మొర మోటార్లు తెచ్చేసారు. 3 దినాల మోటార్ నీళ్ళు కొడితే మళ్ళీ ఒక నెల దాకా నీళ్ళు రావు. రాకపోతే ఇదే గుంతో ఈ మొత్తం బస్తీ మొత్తం 200 మంది ఇదే దోడుకోవాలి, ఇవే పేర పెట్టుకోవాలి, ఆడుకోనికి కావాలి. నీళ్ళకి పోయి చాలా ఇబ్బంది ఉంది. బస్సులో ఉండే చెత్తలు దోమలు మొత్తం ఇక్కడనే వస్తున్నాయి మేడం. ఎంఏ నగర్ లో ఉన్న సమస్యలు ఇప్పటి వరకు మనం విన్నాం. స్థానిక ప్రజాప్రతినిధి అశోక్ గౌడ్ గారు కార్పొరేటర్ మనతో ఉన్నారు. సార్, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మీ వరకు వస్తున్నాయా? ఇక్కడ వస్తున్నాయమ్మా, వస్తున్నాయి. మేము కూడా తెలుసుకుంటున్నాము. నీళ్ళ సంగతి కూడా మనం చెప్పి మాంజర కూడా చాలా మటుకు ఇచ్చేశారు. ఇంకా కొంచెం ఉన్నాయి పని, అది కూడా ఆ గుట్ట మీద అక్కడ నీళ్ళు వెళ్తలేవు. దానికి ఇంకా పైప్ లైన్ జర పెద్దది వేయాలి. ఇప్పుడే చెప్పారు, ఎందుకంటే ట్యాంక్ పెడదామని ఆలోచన ఉన్నది. ఆ గుట్ట మీద ఎక్కయి అండ్ ట్యాంక్ పెట్టేస్తే అక్కడ ఉన్న వాళ్ళకి ఒక ట్యాప్ గవర్నమెంట్ ట్యాప్స్ పెట్టేస్తే అక్కడ వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి అన్నారు. అది చేపిచ్చేస్తాం. సో మంచినీళ్ళు మంజీరా కనెక్షన్ ఇవ్వడానికి మీకేమీ ప్రస్తుతం ఇబ్బంది లేదు, కానీ ప్రెషర్ లేదు అంటున్నారు. దానికి మరి బూస్టర్స్ లాంటివి ఏమైనా ఏర్పాటు చేయించడం అవి చేయాలి. అదే అదేనమ్మా, ఇప్పుడు అక్కడ నుంచి ప్రెషర్ తీసుకురావాలి. అయితే లైన్ చేంజ్ చేయాలి. లైన్ మళ్ళీ ఇప్పుడు ఎప్పుడైతే 1 ఇంచ్ ఉందనుకో 2 ఇంచ్ అయినా చేయాలి, 2 ఇంచ్ ఉంటే 4 ఇంచ్ అయినా చేయాలి. ఆ విధంగా పెద్ద లైన్ చేసుకొస్తే ఇప్పుడు నీళ్ళు ప్రెషర్ ఎక్కువ వస్తుంది. మంచినీళ్ళ గురించి మరి వస్తున్న మంచినీళ్ళు కలుషితంగా వస్తున్నాయి, దానిలో చులుము పట్టడం అనేది ఇప్పటి వరకు చూసాం. ఎలా ఉన్నాం? వాటర్ వచ్చిన నుంచి అదే ప్రాబ్లం. గీసింగ్ పౌడర్ వేస్తున్నారు, చేసేది ఉంటే నీళ్ళు తాగలేకపోదురు, వాంతులు అవుతున్నాయి పిల్లలకు. మోషన్స్ వాంతులు, నీళ్ళు వాటర్ ఎప్పటి నుంచి మా కలెక్షన్ ఇచ్చిండ్రు అప్పటి నుంచి నీళ్ళు అట్లనే వస్తున్నాయి. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు చెప్పండి? ఎవరు చెప్పారు? చెప్తే వాళ్ళు వచ్చి చూస్తున్నారు, మళ్ళీ మంచిగా వచ్చారు కార్పొరేటర్ గారు. ఏమైతే ఇక్కడ ఏమైందంటే నాకు చెప్పలేదు వీళ్ళు. అయితే మేము చెప్పినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు వస్తారు, వచ్చి చేస్తారు. చేసినాక వీళ్ళు ఏం చేస్తారు అదే విధంగా చేసినా అనుకుంటాం మనం కూడా అట్లా. ఆ విధంగా మళ్ళీ మాకు ఇన్ఫర్మేషన్ ఏమి ఇట్లా చేసి అని చెప్తే మేము ప్రజలు మళ్ళీ ఐ థింక్ ఇంతమంది ఉన్నారు కాబట్టి ఒక రిప్రజెంటేషన్ వారికి ఇవ్వండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే తవ్వి ఉంచారు అంటున్నారు, అది దాదాపు 3 సంవత్సరాల నుంచి పూర్తి అవ్వలేదు అంటున్నారు. ఎందుకంటే నిధుల లోపమా, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమా, లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాన్ని 200 కోట్లు శాంక్షన్ చేశారు. బిల్డింగ్ పని చేసినాక ఆయన చనిపోయినాక 50 కోట్ల దాకా పని అయింది, ఇంకా 150 కోట్లు పని కాలేదు. అది కిరణ్ కుమార్ రెడ్డి వచ్చి దాన్ని బంద్ చేసేయండి, బంద్ చేసి 1 రూపాయి కిలో బియ్యం పెట్టాడు. ఇప్పుడు ఇవి అన్నీ పెట్టారు, అది బంద్ చేసేసారు. మరి ఇక బడ్జెట్ లేదు, ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? అయితే ఇంకోటి ఏమైపోయింది, చాలా చండాలం అయిపోయింది. మంచి ఉన్న రోడ్లు కూడా నాటం అయిపోయినాయి. మా అప్పుడు ఏ విధంగా ఉండే సీసీ రోడ్లు ఉండే, మళ్ళీ ఇప్పుడు అవన్నీ కూడా మొత్తం మధ్యలోకి వెళ్ళి చేసి 15 ఫీట్స్ లోడ్ తవ్వి, 15-20 ఫీట్స్ లోడ్ తవ్వి లెవెల్స్ చూసుకుంటూ తవ్విటాకలు. అస్సలకి ఇది సవరేజ్ తయారు కాలేదు. రెడ్డి కాలనీలో 14 ఎకరాలు దీన్ని శాంక్షన్ చేశారు. సవరేజ్ గురించి అక్కడ మిషన్లు గిట్ వస్తాయి మొత్తం అంతా, ఇదంతా ఇదంతా తీసుకుపోయి అక్కడ మొత్తం కలెక్షన్లు అంతా అక్కడనే కలుపుతున్నారు అనమాట పెద్ద లైన్లతో. అయితే వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ చేయొద్దని వాళ్ళంతా ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు అక్కడ అంతా రెడ్డి కాలనీ అంటే. అది అయినా వాళ్ళకి అర్థం కాలేదు. మేము చెప్పినాం కూడా అది ఏంటంటే అది చేస్తే మంచిది, అది 100,000 మందికి యూజ్ అవుతుంది ఇది. ఎందుకంటే మీరు అంటున్నారు ఇప్పుడు దోమలు గిట్ట ఏముండే దానికి, అది ఇమ్మడెమ్మడే సేవరేజ్ మిషన్లు ఉంటాయి అన్నీ, ఏ విధంగా దానికి రోతతో కూడా కంప్లీట్గా ఎరువులు చేసేస్తారు. ఎరువులు చేస్తే ఎరువులు తీసుకెళ్తారు, అది మంచిగుంటుందని చెప్తే వాళ్ళు కోర్టుకు పోయి జైపాల్ రెడ్డి రికమెండేషన్ పెట్టి కోర్టుకు పోయి వాళ్ళు స్టే తీసుకొచ్చి పెట్టేశారు. అది అయిపోయింది. అయిపోయేటాకలు ఇది ఇక్కడ ఈ బడ్జెట్ను వాళ్ళు వేరే దగ్గర చేంజ్ చేసేసారు, ఇప్పుడు అది స్టాప్ అయిపోయింది. తవ్వడానికి అయితే బడ్జెట్ రిలీజ్ చేశారు. ఇక్కడ ప్లాంట్ అండర్ గ్రౌండ్ చేయడానికి, డ్రైనేజ్ వేయడానికి ఒక శాంక్షన్ అయ్యి ఉంది. ఆ శాంక్షన్ లెటర్ కేవలం దానికే కాకుండా జిహెచ్ఎంసీలో ఉన్న మిగతా నాలాలకు కలపడానికో అటు ఎందుకు మార్చుకోవడానికి ఒక ప్లాన్ మార్చుకోవడానికి అది కాదు, వాళ్ళు సెంట్రల్ నుంచి కదమ్మా. ఇప్పుడు వాళ్ళు చేసిన సెంట్రల్ నుంచి శాంక్షన్ చేశారు, అది వాళ్ళు చూసుకోవాలి. మేము మొత్తుకొని వస్తున్నాం, మాకు ఇక్కడ దీని కాంట్రాక్టర్లు లింకులు 4 మంది ఉంటారు.
వీళ్ళు ఏంటంటే ఒకళ్ళు పెద్దోళ్ళు ఎవరో దీన్ని తీసుకున్నారు, దాన్ని మళ్ళీ సబ్ కాంట్రాక్టర్ ఇచ్చింది, సబ్ కాంట్రాక్టర్ నుంచి మళ్ళీ ఇంకా సబ్ కాంట్రాక్టర్ ఇచ్చింది. ఈ విధంగా జరుగుతుంది. అది ఎవరు అడిగినా మనకు రిప్లై జవాబు ఇస్తలేరు. ఎమ్మెల్యే గారు కూడా పోయి మేము కూడా చెప్పినాం, ఇది ఒక్కటి చెప్పినా ఇది మంచిగా ఉంటుంది ఇదంతా, ఎందుకంటే ఈ రోడ్లన్నీ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ అంతా అండర్ గ్రౌండ్ రెడీ చేశారు. ఇక్కడ చేసినా కలపడం లేదు, అసలు మెయిన్ కలపకపోతే ఇవన్నీ అడగలుస్తాయి. ఇవన్నీ మెయిన్ రోడ్కి కలిపారు, ఇప్పుడు తొవి పెట్టారు, కనెక్షన్ చేసి ఇప్పుడు ఆడ సెవరేజ్ తయారు చేసి ఇవన్నీ అలా కలుపుతారు. జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి యూజీడీస్ ఏమైనా మీరు చేయొచ్చు కదా? అదే అదే మేము ఇంతవరకు వాళ్ళు చేస్తారు చేస్తారని అనుకున్నాం. ఇప్పుడన్నా దాన్ని ఒక ప్లాన్ చేసి మళ్ళా ఇప్పుడు మా జిహెచ్ఎంసి నుంచి ఇంజనీర్ సెక్షన్లో పిలిపించి అది మీరు ప్లాన్ చేసి ఇప్పుడు స్థలం ఉందని చెప్తున్నారు, స్థలం ఉందని చెప్తున్నారు, స్థలం ఉంటే ఇప్పుడు అక్కడ సెఫ్ట్ ట్యాంక్ పెట్టించి ఇవన్నీ కల్పిస్తే చేయాలి. కల్పించాలంటే ఇప్పుడు కల్పించి చేపిస్తాం. 200 కోట్ల నిధులు ఏవైతే శాంక్షన్ అయ్యో దాంట్లో 70% డ్రా చేసేసారు మీరు. ఇప్పటికే జిహెచ్ఎంసి లెక్కల ప్రకారం 70% డ్రా చేసేస్తున్నారు, కానీ వర్క్ అవ్వాల్సింది మాత్రం మోర్ దాన్ 60% వర్క్ పెండింగ్లో ఉంది. ఈ నిధులు క్వాలిఫైడ్ కాకపోవడం, నిధులు దుర్వినియోగం అవ్డం, తర్వాత వాళ్ళు వేసేటువంటి బడ్జెట్కిను ఇప్పుడు జరుగుతున్నటువంటి వర్క్కి కోఆర్డినేషన్ లేకపోవడం, ఇవన్నీ కూడా ఇబ్బందులు జరుగుతాయి. అయితే నిధులు దుర్వినియోగం అనేది మాత్రం 100% కరెక్ట్. ఇది అధికార పార్టీ నాయకులు అధికారులు కలిపి ఈ కమిషన్ల రూపంలో ఆ రూపంలో ఈ రూపంలో మింగేయడానికి నిధులు శాంక్షన్ చేస్తున్నారు, కానీ పని ఎంతవరకు అయిందని మాత్రం వాడు చూడట్లేదు. ఈ 200 కోట్ల రూపాయల బడ్జెట్ అనేది జిహెచ్ఎంసి కాదు, స్టేట్ గవర్నమెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కాదు, వరల్డ్ పొల్యూషన్ కంట్రోల్ నుంచి వచ్చినది అనమాట. ఇది 200 కోట్లు ఒక ప్రధానమైన నగరాలను భారతదేశంలో ఎన్నుకొని అందులో మన రాష్ట్రంలో హైదరాబాద్ని ఎన్నుకుని హైదరాబాద్లో సెల్లింగపల్లి నియోజకవర్గాన్ని డెవలప్ చేయడానికి 200 కోట్లు అప్పుడు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫండ్ కేటాయించింది. ఇది జిహెచ్ఎంసి పరిధిలో లేదు, ఇవ్వలేదు. అయితే దీని మొత్తం నిర్మాణం అనేది, దీని మొత్తం శాంక్షనింగ్, దీని మొత్తం ప్రాజెక్ట్ అనేది ఇది మంచినీటి పారుదల శాఖ, మురుగునీటి పారుదల శాఖ, మెట్రో వాళ్ళకి ఇచ్చారు. అయితే వాళ్ళ దగ్గర నిర్లక్ష్యం ఉంది, వాళ్ళ దగ్గర నిర్లక్ష్యం ఉంది. ఇది నత్తనడిగా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ప్రారంభించినప్పుడే దీని అవినీతి బయటపడింది చాలా ఈ ప్రాంతంలో. ప్రజాప్రతినిధులు ఖండించారు, ఆపోజిట్ వాళ్ళు ఖండించారు, ప్రజలు కూడా ఖండించారు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినాక కూడా జరగలేదంటే అందరి పాత్ర ఉంది, అధికారుల పాత్ర ఉంది, రాజకీయ నాయకుల పాత్ర ఉంది, అధికారంలో పార్టీ వాళ్ళ పాత్ర ఉంది. ఇక్కడ ప్రజలైతే బిత్తిరిపై చూస్తున్నారు ఈ వర్క్లో. ఇప్పుడు చెప్పేవాళ్ళు ఏంటంటే జిహెచ్ఎం దగ్గర ఆగింది, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆగింది అంట. ఆల్రెడీ ఫండ్ ఎప్పుడు శాంక్షన్ అయ్యింది, 2009 శాంక్షన్ అయ్యి వర్క్ నడుస్తుంది. కానీ అక్కడ కోర్టు కేసు ఉందని అది క్లియర్ అయిపోయింది. హైకోర్టులో వేశారు, ఏది మన రెడ్డి కాలనీలో హైకోర్టు వేసి అది క్లియర్ అయిపోయింది. కానీ పని చేయడానికి ఇదే ముజఫరాబాద్ నగర్లో ఇక్కడ వరకు తొవ్వారు. మరి ఈ ఎడ్జెస్ చేయకపోవడానికి కారణం మేము వెళ్ళి అడిగితే ఏమంటారంటే 4 కాంట్రాక్ట్స్ ఉన్నారంట. అంటే ఆ ప్రజలకు తెలుసా కాంట్రాక్ట్స్?